ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34:8. సహోదరి సహోదరులారా, మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. తేనెలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని ఒక్కసారి నోట్లో వేసుకుంటేనే గాని దాని రుచేంటో మనకు తెలియదు. దేవుని మంచితనం కూడా అంతే. మనం వేదాంతానికి మతానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదవవచ్చు, బైబిలును గురించి అస్తమానము ధ్యానిస్తూ ఉండవచ్చు. అయితే మనం దేవుని ప్రేమను అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం అర్థం చేసుకోలేము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తదను అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావువు అని. సహోదరి సహోదరులారా, ప్రభువు దయాళుడని మనము రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఉత్తముడవు, యథార్థవంతుడవు. నీ మార్గమును గూర్చి నీవు మాకు ఉపదేశించువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నిన్ను వెతికే వారముగా, నీ ప్రేమను రుచిచూచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వెలుగును పొందుకొని ఆ వెలుగులో నడిచే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.